మంగళవారం రాత్రి భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన 3వ T20 మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. చివరి ఓవర్లో శ్రీలంకకు 6 పరుగులు అవసరమైన సమయంలో ఏ స్టార్ బౌలర్ వచ్చి బౌలింగ్ చేస్తాడో అనుకుంటే అనూహ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంతి అందుకున్నాడు. అప్పటి వరకు 1 ఓవర్ కూడా వేయని సూర్య బంతిని అందుకోవటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ ఓవర్లో కెప్టెన్ నిజంగా అద్భుతం చేశాడు. శ్రీలంకకు 6 పరుగులు అవసరమైన చోట 5 పరుగులే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ టై అయింది. తొలి బంతి డాట్ అవగా 2వ బంతికి కమిందు మెండీస్ అవుట్ అయ్యాడు. ఇక 3వ బాల్కి మహేష్ తీక్ష్ణ అవుట్ అయ్యాడు. ఇక 4వ బంతికి 1 పరుగు, 5వ బంతికి 2 పరుగులు, 6వ బాల్కి 2 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత సూపర్ ఓవర్లో భారత్ విజయం సాధించింది. కాగా సూర్యకుమార్ యాదవ్ వేసిన చివరి ఓవర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రయోగాత్మకంగా సూర్య రింకు సింగ్ బౌలింగ్ చేయటం చూసి గౌతమ్ గంభీర్ శకం మొదలైందని భారత క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సూర్య బౌలింగ్ చేయటంపై హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ను అభినందిస్తున్నారు. జట్టులోని ఆటగాళ్లతో విజయవంతమైన ప్రయోగాలు చేస్తున్నాడని ప్రశంసించారు.